ప్రకృతి ప్రియులకు నా ఆత్మ నమస్కారం ఈరోజు ఎంతో విశేషంగా మనం తెలుసుకునేది మిథున లగ్నం ఆరు మిథున రాశి ఇది రాశి చక్రంలో మూడో లగ్నంగా కానీ మూడో రాశిగా ఉంటుంది విశేషంగా గమనించండి ఎన్నో వ్యాపారాలకు ఎన్నో లెక్కగట్టే సమాచారాలకు బుద్ధికి జ్ఞానానికి బుద్ధుడు చేసే విశేషమైన క్రియే లగ్నం ఆరు రాశి మీకు విరివిరిగా మీ జ్యోతిష్యంలో పంచమ భాగ్యాధిపతులు కానీ కేంద్ర స్థానములైన బిందువులు కానీ వారు వారి స్థానంలో ఉచ్చస్థానం కలిగినప్పుడు మనకి ఈ వైబ్రేషన్లు ఎంతో బాగా కలిసి వస్తాయి విశేషంగా గమనించండి ప్రతి ఒక్కటి మీ జాతక విశ్లేషణతోనే మీకు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మీకు నచ్చిన జ్యోతిష్యుల దగ్గర పోయి మీకుండే లగ్నానికి ఏ ఏ విధంగా గ్రహాలు కలిసి వస్తాయో కొంచెం కనుక్కొని మీరు ఈ వైబ్రేషన్ మీరు స్క్రీన్ షాట్ చేసుకొని కవర్ లామినేషన్ చేసుకొని ఎంతో అభివృద్ధి చెందాలని నేను ప్రార్థన చేస్తున్నాను అందరికీ నా ఆత్మ నమస్కారం గుడ్ లక్ జైతారాం అసలు ఒక ఉదాహరణకు మనము మకర లగ్నం తీసుకుంటున్నాం దాంట్లో వెనకాల ఈ విధంగా ఈ చక్రాలను యాక్టివేషన్ చేసి ధ్యానంలో మనం చేసే విధంగా తయారు చేసాము దీంట్లో మకర లగ్నానికి వారి జాతక విశ్లేషణ చూసి ప్రతి ఒక్క లగ్నం మకరముని కాదు ప్రతి ఒక్క లగ్నం వారు రాసి వారి జాతక పరిశీలన చేసి మనము వాళ్ళకి ఏ ఏ గ్రహాలు కలిసి వస్తాయో అవన్నీ తయారు చేసుకొని ఈ మకరానికి శుక్రుడు ఏ విధంగా ఉండాడు రాహు ఏ విధంగా ఉండాడు బుధువు ఏ ఏ విధంగా ఉండడం రకరకాలుగా విశ్లేషణ చేసుకొని ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది అందరూ గమనించండి రకరకాల ప్రయోగాలతో అందరూ వారి వారి అభివృద్ధి చేయాలని వాళ్ళు చేసే పనుల్లో మంచి అభివృద్ధి కలగాలని ప్రార్థన చేసుకుంటున్నాను అందరికీ నా ఆత్మ నమస్కారం గుడ్ లక్ చేతారాం